రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఇక ఈసీఈ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని రోషిణి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా అటు హాస్టల్ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అటు కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించింది యాజమాన్యం. ఇక మీడియాను కూడా ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. అయితే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో విషాదం చోటు చేసుకుంది. ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రోషిణి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి చెప్పండి, ప్రస్తుతం అక్కడ కాలేజీ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు విద్యార్థిని రోషిణి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? భాగ్యశ్రీ, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ప్రస్తుతం అక్కడ కొంత విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. అయితే ఈసీఈ 2వ సంవత్సరం చదువుతున్న రోషిణి అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించింది. అయితే దీనికి సంబంధించి గల కారణాలు ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ఒక పక్క హాస్టల్ కి సెలవులు ఇచ్చారు, మరో పక్క దీనికి సంబంధించి కళాశాలకి సెలవు యాజమాన్యం ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకు విద్యార్థిని ఉరేసుకుని చనిపోవాల్సి వచ్చింది, అదే విధంగా దీనికి సంబంధించిన గల కారణాలు ఏంటి, అమ్మ విద్యార్థినికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయో అటు ఫ్యామిలీ పరంగా కానీ లేదు ఇతర కారణాల చేత ఏమన్నా ఇలా బలవన్మరణానికి కారణమైందా అనే దానికి సంబంధించి ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే అటు మీ యాజమాన్యం కళాశాల యాజమాన్యాన్ని మట్టికి సంబంధించి ఎవరిని లోపలికి అనుమతించని పరిస్థితి ఉంది. కనీసం యాజమాన్యం కూడా దీనిపైన ఎటువంటి స్పందించడం లేదు. అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం కూడా ఎక్కడ యాజమాన్యం బయటికి చెప్పని పరిస్థితి కనబడుతుంది. దాంతో పోలీసులు కొద్దిసేపటి క్రితమే కళాశాల ప్రాంగణంలోకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి విద్యార్థిని మృతదేహానికి సంబంధించి కిందకు దించి ఉరివేసుకున్న విద్యార్థిని మృతదేహాన్ని కిందకు దించి దానికి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ఆ విద్యార్థిని మృతికి గల కారణాల పైన ప్రస్తుతం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు ఎందుకు ఆ విద్యార్థిని చనిపోవాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి అటు యాజమాన్యంతో పోలీసులు యాజమాన్యానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మృతురాలకు సంబంధించిన స్నేహితులు తన తరగతి స్నేహితులతో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కొంత లక్కిరెడ్డి బాలరెడ్డికి సంబంధించిన కాలేజ్ ప్రాంతంలో అంతా కూడా విషాద స్థాయిలు అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. నిన్నటిదాకా తమతో పాటు చదువుకున్న విద్యార్థిని ఈరోజు చనిపోయి మృతదేహిగా కనబడుతుంటూ కొంత విద్యార్థులు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే యాజమాన్యం కళాశాలకు సంబంధించి సెలవులు ప్రకటించడంతో మళ్ళీ పునఃప్రారంభం కానుంది కాలేజీకి సంబంధించి. అయితే ఈ నేపథ్యంలోనే హాస్టల్ గదిలో ఈ రకంగా రోషిణి బుద్ధి చెందడం పట్ల అందరూ తన స్నేహితులంతా కూడా ప్రస్తుతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బాగా అయితే క్రాంతిక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కళాశాల యాజమాన్యం అయితే ఆ నిర్లక్ష్య వైఖరి అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ మృతిపై ఈ విద్యార్థిని మృతిపై అటు బాలిక తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్ల ఏమైనా బాలిక మృతి చెందినందా, లేకపోతే ఏ కారణంతో ఆ రోషిణి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది? ఎస్ భాగ్యశ్రీ, దీనికి సంబంధించి ఏదైతే విద్యార్థిని మృతికి సంబంధించి ప్రస్తుతం యాజమాన్యం నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన యాజమాన్యం అయితే ఎక్కడ స్పందించిన దాఖలా లేవు. కనీసం అసలు ఏం జరిగిందని తెలుసుకునేందుకు వెళ్ళిన మీడియా సైతం కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క దీన్ని గోప్యంగా ఉంచేందుకు కూడా అటు యాజమాన్యం ప్రయత్నిస్తుంది. అంటే ఖచ్చితంగా ఆ విద్యార్థిని ముద్దుపట్టడానికి సంబంధించి అక్కడ యాజమాన్యం వైఖరి ఏమన్నా కారణం ఉందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి పోలీసులు దీనిపైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆ విద్యార్థిని తల్లిదండ్రులకి కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు కూడా కొద్దిసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దాంతో ఇంకా కొంత విద్యార్థినికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా అటు యాజమాన్యం సంబంధించి ఎవరిని అనుమతించని పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు విద్యార్థిని మృతి పట్ల కేవలం ఏమి కారణాలు ఉన్నాయి, అటు యాజమాన్య కారణం ఉందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ మృతికి సంబంధించిన కారణాలు కూడా తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.